Hi everyone, welcome to Raji Homestyle. Today Raji Homestyle lo banana pancakes andi aratipandu tho chakkati pancakes ni e vidhanga chesukovalo ee roju ee video lo simple ga chuseddamu. Ee banana pancakes kosam nenu rendu aratipandlanu teeskunnanandi. Ee aratipandlaku paina tokkunanta teesesesi chinna chinna mukkalaga cut chesi pettukovali. ఇలా కట్ చేసిన అరటిపండు ముక్కల్ని చిన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. రెండు బనానాలతో మనకు ప్యాన్ కేక్స్ అనేవి ఒక 10 వరకు వస్తాయండి. ఇప్పుడు ఇందులో మరో 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని వేసుకోవాలి. ఇందులోనే కాసిన్ని పాలను వేసుకోవాలండి. అంటే ఒక చిన్ని టీ గ్లాస్ మైన పాలు అనేవి పడతాయి. ఇందులోనే అర టేబుల్ స్పూన్ మైన ఆయిల్ ని కూడా వేసేసుకొని మెత్తగా స్మూత్ గా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు మైన మైదాను వేసుకోవాలండి. ఒకవేళ మైదా లేకపోతే గోధుమ పిండినైనా వేసుకోవచ్చు. 1/4 కప్పు మైన మైదా అనేది పర్ఫెక్ట్ గా పడుతుందండి. 2 అరటిపండ్లకు 2 టేబుల్ స్పూన్లమైన షుగర్ కూడా పడుతుందండి స్వీట్ అనేది. ఇందులోనే కొద్దిగా వంట సోడాను కూడా వేసేసుకొని బాగా స్మూత్ గా కలియదిప్పుకోవాలి. ఇలా సాఫ్ట్ గా కలిపిన తర్వాత ఇందులో కాస్తంత ఇలాచీ పౌడర్ ని వేసుకోండి. ఇలాచీ పౌడర్ వేయటం వల్న ప్యాన్ కేక్స్ అనేవి మంచి ఫ్లేవరబుల్ గా వస్తాయి. డవ్ అనేది మందంగా గట్టిగా అయితే కాసిన్ని పాలను పోసుకోండి. ఒకవేళ పల్చగా అయితే కొద్దిగా మైదాను యాడ్ చేసుకోండి. ఈ డవ్ అనేది దోశ బ్యాటర్కి కాస్త మందంగా, ఇడ్లీ బ్యాటర్కి కాస్త పల్చగా, అంటే దోశ బ్యాటర్కి ఇడ్లీ బ్యాటర్కి మధ్యలో మీడియంగా ఉండేలాగా చూసుకొని కలుపుకోవాలి. అప్పుడే బనానా ప్యాన్ కేక్స్ అనేవి మంచిగా వస్తాయి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ కరెక్ట్గా సూటబుల్ అయ్యే విధంగా చూసుకొని కలుపుకోండి. స్టవ్ పైన ప్యాన్ కేక్స్ వేసుకోవడానికి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త లోతుగా ఉన్న ప్యాన్ పెట్టేసేయాలి. ప్యాన్ అంతా చక్కగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అంతా ప్యాన్కి బాగా స్ప్రెడ్ చేసేయాలి. మనం కలిపెట్టి ఉంచుకున్న డౌని ఇలా కేక్ లాగా చిన్నగా రౌండ్ షేప్లో లాగా వేసేసుకోవాలి. ఒకవైపు చక్కగా కాలిన తర్వాత మెల్లగా రెండో వైపుకు టర్న్ ఓవర్ చేసుకోవాలి. రెండో వైపు కూడా చక్కగా కాలిన తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇంతే సింపుల్ వేలో బనానా ప్యాన్ కేక్స్ని వేసేసుకోవచ్చు అన్నమాట. మనం కలిపెట్టి ఉంచుకున్న డౌన్ అంతా ఈ విధంగా ప్యాన్ కేక్ లాగా వేసేసుకోవచ్చు. ఈవినింగ్ టైం స్నాక్ ఐటమ్గా ఇవి భలే బాగా ఉంటాయండి. పిల్లలు కూడా మంచిగా లైక్ చేస్తారు. సింపుల్ వేలో 10 నిమిషాల్లో మనం బనానాతో ఈ విధంగా ప్యాన్ కేక్స్ని వేసుకోవచ్చు అన్నమాట. ఇవి బనానా ఫ్లేవరబుల్గానే ఉంటాయండి, మంచి టేస్టీతో ఉంటాయి. ప్యాన్ కేక్స్ చూడండి, మరీ నల్లగా కాకుండా, మరీ ఖాళీ కాలనట్టు కాకుండా ఇలా మంచి రెడ్డిష్ కలర్లో వచ్చేలాగా చూసుకొని కాల్చుకోవాలి. అప్పుడే మంచి టేస్టీతో ఉంటాయి. మరి మీకు ఈ బనానా ప్యాన్ కేక్స్ రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్.